ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు 16వ డివిజన్ బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి అనంతరం ల్యాబొరేటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్కూల్స్ అభివృద్ధి కోసం ఎన్నో రీతిగా ప్రయత్నం చేశారని తెలియజేశారు. ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం, మరి అదేవిధంగా నాడు నేడు కింద రెండో ఫేజ్ లో 450 కోట్లు గారు, తర్వాత కార్పొరేటర్ అనేక మంది ఈ కార్యక్రమానికి ఎయిత్ క్లాస్ వరకు ఉంది 300 మెంబర్స్ అబో ఉన్నారు సార్. కానీ 8th క్లాస్ వరకే ఇక్కడ ఉండడం చాలా ఇదిగా ఉంది సార్. ఇప్పటి వరకు అయితే హ్యాపీ సార్, స్కూల్ వర్క్ అంటే చాలా హ్యాపీగా ఉంది. అన్ని మాకు మంచిగా చేశారు జగన్ సార్. అసలుకి నాడు నేడు ద్వారా రంగురంగుల బొమ్మలతో నిండిన క్లాస్ రూమ్స్ కట్టారు. వాటిని చూస్తే మాకు రోజు బడికి రావాలనిపిస్తోంది. విద్యా కానుక ద్వారా చదువుకోవడానికి వస్తువులు ఇస్తున్నారు. అమ్మఒడి ద్వారా 15,000 ఇస్తున్నారు. అవి మా చదువుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆడుకోవడానికి, స్వేచ్ఛగా ఆడుకోవడానికి వీలుంది కాబట్టి మా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ టు గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు ఒకసారి ఢిల్లీలో మొదటిసారిగా వచ్చారన్నప్పుడు, అప్పుడు ఒకటే చెప్తున్నారన్న, స్కూల్స్ విషయంగా కూడా లండన్లో ఎక్కువగా కూడా నేను వెళ్ళినప్పుడు కూడా స్టడీ చేశాను. నేను అక్కడ ప్రతిదీ ఎక్కువగా కూడా ప్రభుత్వం తరఫునే ఈ స్కూళ్ళ నిర్వహణ చేయడం అనేది కూడా చూశాను. కాబట్టి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి, మంచి ఫ్యాకల్టీ చదువు చెప్పేదానికి అందరినీ కూడా ఏర్పరిచి, స్కూల్లో ప్రైవేట్ సంస్థల దగ్గరికి కూడా వెళ్లకుండా ఉండేటట్టు మనం చేయాలన్నాను అన్నారు. తప్పకుండా అన్నట్టుగా కూడా సీఎం గారు ఆ విధంగా చేయటం అనేది చూస్తుంటే ఆయనకు వచ్చిన ఆలోచన అనేది చాలా అద్భుతమైన ఆలోచన. 3 సంవత్సరాల కాలంలో దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్కూల్లో క్లాస్ రూమ్స్ అయినా టాయిలెట్స్ అయినా